హైదరాబాద్ నాంపల్లి చిరాగల్లిలో నిర్వహించిన బోనాల వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించి 45 ఏళ్లు కావస్తుందని ఆనాటి నుండి బోనాలు సమర్పిస్తూ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని తెలిపారు. మా పెద్దలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, తమ్ముళ్ళు, మా నానమ్మలు, నాన్నలు, తర్వాత మా ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు గవర్నీలైన మా పక్కనే ఉన్నాడు. మరి తర్వాత చైర్మన్ ఆర్ రాజేశ్వరరావు గారు మా వెనుక సైడ్లో ఉన్నాడు. అడ్వైజర్ చాంద్ పాషా ఇక్కడనే ఉన్నాడు. ఆయన కూడా ఎంబి నారాయణ, పి వెంకటేష్, ఎం ప్రవీణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పి శిరీష, కె రజేష్, ట్రెజరర్ సంపత్ కుమార్, ఎన్ కృష్ణ, జనరల్ సెక్రటరీ హెచ్ విశ్వనాథ్, జి శ్రీనివాస్, మహిళా రిప్రజెంటేటివ్ రేణుక, మహిళా మహాలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నాగరాజు, జీలన్న, సి రాజేష్, పి శివకుమార్. వీళ్ళంతా ఏదైతే భక్తులు ప్రతిసారి అమ్మవారును చాలా ప్రశస్తగా పూజ చేస్తుంటారు. వాళ్లే కాదు, వేరే వాళ్ళని కూడా ఆ భక్తి మార్గంలో తీసుకొస్తారు. ఆ అమ్మవారు కూడా ఎన్ని రోజులు అంటే దగ్గర దగ్గర 2 ఏళ్ళు మనం అది చేసి 48 ఏళ్ళు అసలు అమ్మ చాలా పవిత్రమైన అమ్మ. ఈ ఏరియాకి అయితే అందరికీ ఎక్కడ బాధలు లేకుండా, ఇక బాధలంటే సామాన్యంగా సహజమే అందరికీ, ఉద్యోగాలు సకాలంలో మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు, మరి ఆయురారోగ్యంగా ఉన్న జీవితంలో అయినా ప్రశాంతంగా గడిపేది, మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడము, అన్ని విధాల ఆ అమ్మ సహకరిస్తుంటుంది. ఆ అమ్మని సంవత్సరానికి ఒకసారి ఈ అమ్మవారి ఈ పూజా కార్యక్రమం జయప్రదంగా ప్రతి ఒక్కరు భేదాలు భావాలు లేకుండా మా రజీఖ్ భాయ్, మహమ్మద్ భాయ్, సోబ్ అందరు కలిసి ఈ పవిత్రమైన అమ్మవారిని దర్శించుకొని ఆమె వేడుకలు కోరుకొని ఆమె ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కడి మా కుటుంబంలో, మా కుటుంబం లేక నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక కుటుంబం లేక ఏ దానికే కానీ అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణం ఉన్న వచ్చిన ఉద్యోగమే కానీ జీతమే కానీ ఆ అమ్మవారి ఆశీర్వాదంలో మంచి బరకతిచ్చి అందరి జయప్రదం చేసి ప్రశాంత వాతావరణం కలియాలని మరొకసారి మా అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్, అడ్వైజర్, మరి మాజీ ప్రెసిడెంట్, మాజీ సెక్రటరీస్, మరి జరిగిపోయిన వాళ్ళకి కూడా అందరికీ సీనియర్ సభ్యులు వారందరికీ మరి జరిగిపోయిన ఆత్మ శాంతి కలగాలని అమ్మవారు నిండా ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఆశీర్వాదం కలిగించి ప్రతి కార్యక్రమంలో మా అమ్మ జయప్రదం చేయాలని నా మనస్ఫూర్తిగా మా అమ్మను పాదాలు వేడుకుంటున్నాను.
నేతాజీ నగర్ బస్తీ వాసుల్లో ఏ కార్యక్రమం గాని ముందు వచ్చిన మా ఏకైక వ్యక్తి ములిదర్ రెడ్డి గారికి మా నేతాజీ నగర్ నుంచి మా కమిటీ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం। బోనాల పండుగ గాని గణేష్ పండుగ గాని నవరాత్రులు గాని అంబేద్కర్ జయంతి గాని 15 ఆగస్టు గాని ఏమున్నా అరే తమ్ముడా నేను ఉన్నారా అని బస్తీకి అండగానే మనం ముంగడు వచ్చిన మా ములిదర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక మా నేతాజీ తరపు నుంచి మా ఇంకళక్ష్మమ్మ తరపు నుంచి ఆయురేగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముంగడుకు వచ్చి మాకు సహకరించిన మా ములిదర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు వచ్చిన మా ములిదర్ రెడ్డి గారికి కోటి కోటి వందలాలు మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం।